go high. ఈ రోజు ప్రపంచ టీ దినోత్సవం, వరల్డ్ టీ డే. అసలు ఈ డే ఎందుకు వచ్చింది, ఎందుకు కనిపెట్టారు, ఏం చేస్తారు అనే వివరాలు ఎపిసోడ్ లో నేను చెప్తాను. ఈలోపు హైదరాబాద్, కర్నూలు, ఖమ్మము, రంగారెడ్డి పరిచయాలు పెంచుకోండి. రంగారెడ్డి, హలో సుమ గారు. హాయ్, నా పేరు కళ్యాణి, నేను రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఓకే, నా హాబీ సాంగ్స్ వినడం, కుకింగ్. ఓకే, వెల్కమ్ అండి హైదరాబాద్. హాయ్ సుమ, ఐ లవ్ యు. థ్యాంక్ యూ, సేమ్ టు యు. నా పేరు సింధుజ, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, డిగ్రీ కంప్లీట్ అయింది, ప్రస్తుతం జాబ్ చేస్తున్నాను. నా హాబీస్ వచ్చేసి చిట్ చాటింగ్ విత్ ఫ్రెండ్స్ అండ్ కుకింగ్. కుకింగ్, ఓకే. ఖమ్మం. నా పేరు కల్పన అండి, నా హాబీస్ వచ్చేసి భక్తి ఛానల్స్ ఎక్కువ చూస్తుంటాను. కేవలం మీ గురించే వచ్చాను. అవునా? ఖమ్మం నుంచి వచ్చానండి. సరే, అయితే ఓకే, నేను వెళ్ళొస్తాను. హాయ్ సుమా. హాయ్. మీరు హాయ్ చెప్తున్నట్లేదు, నా దగ్గర రావద్దు అన్నట్టుంది. నేను కర్నూలు నుంచి వచ్చాను, నా పేరు అనసూయమ్మ. నాకు వచ్చేసి సాంగ్స్ వినడం ఇష్టము. నేను గెలవాలని రాలేదు, నేను కలవాలని వచ్చాను. అబ్బాబ్బా, గెలవాలని రాలేదు, కలవాలని, ఏం ప్రాసెస్? ప్రాసెస్కి 10 పాయింట్లు ఇవ్వచ్చు ఉంటే, కానీ లేవు కాబట్టి ఇవ్వలేకపోతున్నాను. సుమా, నేను 25th ఎపిసోడ్ నుంచి ట్రై చేస్తుంటే 20 ఇయర్స్ 25 ఇయర్స్ వచ్చిన తర్వాత వచ్చాను నేను. 20th ఎపిసోడ్ నుంచి? 25th ఎపిసోడ్ నుంచి, అంటే స్కూల్ స్టార్ట్ అయిన 25th ఎపిసోడ్ నుంచి నువ్వు ట్రై చేస్తుంటే, అప్పటి నుంచి ట్రై చేస్తుంటే 2925 ఎపిసోడ్ కి వచ్చావా నువ్వు? yes, 25 ఇయర్స్ కి వచ్చాను. కానీ నీ పట్టుదలకి జోహారం. థాంక్యూ. మీది పట్టుపురుగుల వ్యాపారమా? మన రౌండ్లు మొదలెట్టేద్దాము. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ కేక్ చార్ మహిళ 2900 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు, వైభవ్ జ్యువెలర్స్ అండ్ క్రెయిన్ మ్యాజిక్. మన మొట్టమొదటి రౌండ్ జంబలకి పంబ. ఫస్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు టీ తాగుదాం. ఇవాళ టీ డే కదా. ఓకే ఓకే మేడం. టీ అలవాట్లేదు మీకు? అసలు అలవాట్లేదు. అలవాట్లేని వాళ్ళు తాగకండి, ఎందుకంటే మందు తాగడం మనం ఆరోగ్యానికి హానికరం అని ఎలాగైతే చెప్తామో, టీ వల్ల, కాఫీల వల్ల, కెఫెన్ల వల్ల కూడా కొన్ని అసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలవాటు లేని వాళ్ళని మేము బలవంత పెట్టాం, అలా పెట్టుకోండి చాలు. ఓకేనా? అక్కడే ఉండండి, నేను వస్తాను మేడం. మీ చేతులతో తాగాలితో తాగాలని టిఫిన్ టిఫిన్ చేసాక మీరు మీ నోటితోనే తాగాలి. ఓ, మెనీ మెనీ థ్యాంక్ యూ. జాగ్రత్త మేడం, గ్లాసులు ఏమైనా విరిగినట్టయితే మీ పెదాలు పగులుతాయి, చూసుకొని తాగండి. ఏ చాయ్ చటుక్కున తాగరా భాయ్, ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్, ఏ చాయ్ ఖరీదులో చీపురా భాయ్, ఈ చాయ్ ఖుషీలనే చూపురా భాయ్, ఏ చాయ్ గరీబుకి విందురా భాయ్, ఈ చాయ్ నవాబుకి బంధువే నో, ఏ చాయ్ మనస్సుకి మందురా భాయ్, ఈ చాయ్ గళాసుకి జే జే. ఏ చాయ్ చటుక్కున తాగరా భాయ్. సింధూజ ఏమో టీ తాగదని తెలిసిపోయింది, సో సింధూజని క్వశ్చన్ అడగక్కర్లేదు నేను. కళ్యాణి, ఎన్నిసార్లు తాగుతారు మీరు టీ రోజుకి? రోజుకి అంటే కనుక టీ తక్కువ, ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు. కల్పన, మీరు? మార్నింగ్ కంపల్సరీ నాకు టీ ఉండాలి, అది స్ట్రాంగ్ ఉంటేనే తాగుతా, లేకపోతే మళ్ళీ ఎవరు పెట్టారు?
నేనైనా ప్రిపేర్ చేసుకుని తాగుతా, ఎవరింటికి వెళ్ళినప్పుడు అది మొహటానికి వద్దని చెప్తాను అనమాట. మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ నాట్ నెసరీ, మార్నింగ్ మాత్రం కంపల్సరీ. ఓకే అనసూయమ్మ, మార్నింగ్ ఉదయం కంపల్సరీ టీ కావాలి. మార్నింగ్ ఉదయం కూడా కావాలా? కంపల్సరీ కావాలి. మళ్ళీ టిఫిన్ తర్వాత తాగుతాను. ఓకే ఈవినింగ్ లంచ్ తర్వాత? లంచ్ తర్వాత. నేను టీ తాగకపోయినా బాగా పెడతాను, ఇంట్లో వాళ్ళందరూ మెచ్చుకుంటారు టీ బాగా పెడతావు అని. ఇక నేను నాకు పొద్దున్నే టీ తాగకపోతే ఆ డే స్టార్ట్ అవ్వదు, నా ఇంజిన్ పనిచేయదు. అందుకని మార్నింగ్ మార్నింగ్ ఒక మంచి టీ పడాల్సిందే అనమాట. అందులోనూ అల్లం చాయ్ అయితే చాలా ఇష్టం నాకు. ఆ నీళ్ళలోకి కొంచెం అల్లం అట్లా తరిగేసి కొంచెం వేసి టీ పొడి వేసేసి మరుగుతూ ఉంటే కాస్తంత పంచదార కొంచెం పాలు వేసి అట్లా దింపేయాలి అంతే. పాలేసి మరీ మరిగించేస్తే కొంచెం పాయసం తయారవుతుంటుంది. ఈ మధ్య పంచదార మానేసి బెల్లం వేయడం మొదలెట్టా. బాగుంది, బెల్లమే తాగుతాం. బెల్లం టీ తాగుతారా మీరు? ముందే తెలుసు అనమాట, మేము అజ్ఞానులం, మాకు ఈ మధ్య తెలిసింది. ఊరికే అందరూ చక్కెర వేస్తారు, బెల్లం వేస్తారు, కొత్తగా ఎందుకు ట్రై చేయకూడదు? చెరుకు రసం వేయచ్చుగా. వేసుకో చెరుకు రసం, వేసుకో. నువ్వు ఎలాగో టీ తాగట్లేదు, ఇట్లా అలవాటు చేయి. అలాగే నాకు సాయంత్రం 4 గంటలకు కూడా ఒక టీ కావాలి. అప్పుడు ఒకసారి ట్రై చేయండి. కాకపోతే ఈ మధ్య కాలంలో మెల్లిమెల్లిగా ఈ యోగా మెడిటేషన్స్ ఇవన్నీ చేస్తూ ఉంటే గ్రీన్ టీ మనం కొంచెం దూరం అవుతాం. ఇవి అక్కర్లేదు అనిపిస్తుంది మనకి, అంతా మన మైండ్ ప్రాబ్లం అనమాట. తాగితేనే గానీ పొద్దున్న అవ్వదు, సాయంత్రం లేకపోతే తలనొప్పి వచ్చేస్తుంది, ఇవన్నీ మైండ్ క్రియేట్ చేసిన ప్రాబ్లమ్స్. ఒక రకంగా చెప్పాలి అంటే టీ తాగి అలవాటు ఉండే వాళ్ళకి కూడా అడిక్షన్ ఉన్నట్టే. ఇప్పుడు అందరూ రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. సింధుజ రెడీ? Yes. Your time starts now. గాజులు ఎందుకు వేసుకుంటారు? పగిలిపోవడానికి. పూల పూల చీరలు ఎప్పుడు కట్టుకోవాలి? నిద్రపోతున్నప్పుడు. ఎండలో రగ్గు కప్పుకుంటే ఎలా ఉంటుంది? పాడినట్టు ఉంటుంది. రాత్రిపూట గిటారు ఎందుకు వాయించాలి? ఏడవడానికి. పెళ్లి చూపుల్లో సిగ్గుపడితే ఏమవుతుంది? అందరూ నవ్వుతారు. చమ్కీలు తింటే ఏమవుతుంది? జుట్టు పెరుగుతుంది. కత్తి యుద్ధం ఎవరు చెయ్యాలి? గాజులు పగిలిపోవడానికి వేసుకుంటారు. పువ్వుల పూల చీరలు ఎప్పుడు కట్టుకోవాలి? నిద్రపోతున్నప్పుడు. ఎండలో రగ్గు కప్పుకుంటే పాడకుండానే పాడినట్టు ఉంటుందంట. రాత్రిపూట గిటార్ ఎందుకు వాయించాలి? ఏడవడానికి వాయించాలి. పెళ్లి చూపుల్లో సిగ్గుపడితే అందరూ నవ్వుతారు. నవ్వుతారు, ఏ చూడు ఎలా సిగ్గుపడుతుంది అని నవ్వుతారు. చమ్కీలు తింటే జుట్టు పెరుగుతుంది. 5 రాంగ్, 50 పాయింట్. అనసూయమ్మ రెడీయా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కత్తి యుద్ధం ఎవరు చెయ్యాలి? మనం. హైదరాబాద్ లో ఎన్ని పంది పిల్లలు ఉన్నాయి? 2. కళ్ళ చొక్కా వేసుకున్న వారిని ఏమని పిలుస్తారు? మనిషి. ఉపవాసం చేసే ముందు ఏం తినాలి? గడ్డి. కాలింగ్ బెల్ కొడితే ఏం చెయ్యాలి? పాసులు లేవుగా ఈ రౌండ్ లో. కత్తి యుద్ధం మనం చెయ్యాలి. హైదరాబాద్ లో 2 పంది పిల్లలు ఉన్నాయి. కళ్ళ చొక్కా వేసుకున్న వారిని ఏమని పిలుస్తారు? మనిషి. కరెక్ట్ ఆన్సర్. ఉపవాసం చేసే ముందు గడ్డి తినాలి. ఉపవాసం చేసే ముందు గడ్డి ఎందుకు తినాలండి? బాగుంటుందని. క్లీన్ అవుతుంది కదా మొత్తం లోపలంతా, అంటే గడ్డి చీపురు కట్టలాగా ఊడ్చేస్తుంది మన కడుపునంతా. దాని తర్వాత మొత్తం క్లీనింగ్ అయిపోతుంది, మనకు కూడా ఏం తినబుద్ది కాదు ఆ తర్వాత. అందుకని మంచి ఐడియా. 3 రాంగ్, 30 పాయింట్లు. కల్పన రెడీ? ఓకే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వేడి నూనె మీద పడితే చర్మం ఏ రంగులోకి మారుతుంది? పచ్చగా మారుతుంది. పాలు పొంగుతుంటే ఏం చెయ్యాలి? కిరోసిన్ పోయాలి. మెంతులు ఏ రుచిలో ఉంటాయి? ఏ రుచిలో ఉంటాయి, తీయగా ఉంటాయి. శవాసనం ఎలా వేస్తారు? నిల్చొని వేస్తారు. రాజా ది గ్రేట్ లో హీరోకి ఏం లోపం? ముక్కు వంకర. జలపాతంలోంచి ఏం పడుతుంది? వేడి నూనె మీద పడితే చర్మం పచ్చగా మారుతుంది. పాలు పొంగుతుంటే కిరోసిన్ పోయాలి. మీకు తెలుసా పాలు పొంగకుండా ఉండాలి అంటే ఒక చెక్క గరిటె ఇట్లా పెడితే? నీకు కూడా వాట్సాప్ మెసేజ్లు వచ్చాయా? నాకు కూడా వచ్చింది. అసలు ఈ మధ్య కాలంలో వాట్సాప్ లో వచ్చేటువంటి చాలా మెసేజ్లను నేను పరీక్షించుకొని చూస్తున్నా, డేంజరస్ కానివి సుమి. మన ఆరోగ్యానికి, పక్క వాళ్ళ ఆరోగ్యానికి హాని కలిగించినవి ఏమైనా ఉంటే అవి పాటించవచ్చు, లేకపోతే చాలా ప్రమాదం. వాట్సాప్ బాగా ఫాలో అవుతారా సుమా? ఆహా, అన్ని ఫాలో అవుతుంటా బాగా. ఇంతకీ ఈ మనకి గృహప్రవేశాల్లో పాలు ఎందుకు పొంగిస్తారు? ఇంటికి మంచిగా ఎవరు కరెక్ట్ ఆన్సర్ చెప్పలేకపోయారు. ఎందుకు పొంగిస్తారు అంటే పెరుగు పొంగదు కాబట్టి, పాలు అయితే పొంగుతుంది. డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే. మెంతులు ఏ రుచిలో ఉంటాయి? తీయగా. శవాసనం ఎలా వేస్తారు? నించొని. రాజా ది గ్రేట్ లో హీరో ముక్కు వంకర అంట, అది ప్రాబ్లం అన్నమాట. 5 రాంగ్, 50 పాయింట్లు. కళ్యాణి రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చిన్న గుడిసెలో ఏముంటాయి? ఇల్లు. నువ్వు నీళ్ళల్లోకి చూస్తే ఎవరు కనపడతారు? పంది.
కాళ్ళకి వేసుకునే గొలుసుల్ని ఏమంటారు? ముక్కు పొడక. బాలకృష్ణ ఇప్పటి వరకు ఎన్ని సినిమాల్లో నటించారు? ఒకటే. లైబ్రరీలో పుస్తకాలన్నీ ఎలా ఉంటాయి? రౌండ్ గా. ఒక ఉసిరికాయ ఎంత బరువు ఉంటుంది? 100 కేజీలు. త్రిఫల చూర్ణం అంటే ఎన్ని ఫలాల పొడి? చిన్న గుడిసెలో ఏముంటాయి? ఇళ్ళుంటాయి. నువ్వు నీళ్లలోకి చూస్తే పంది కనిపిస్తుందా? అంటే నీ ప్రతిరూపం. అంటే నువ్వు ఇలా చూడగానే అది హోయ్. కాళ్ళకి వేసుకునే గొలుసుని ముక్కు పుడక అంటారు. బాలకృష్ణ గారు ఇప్పటి వరకు ఒకటే సినిమా చేశారు. లైబ్రరీలో పుస్తకాలన్నీ గుండ్రంగా ఉంటాయి, రౌండ్ రౌండ్. ఒక ఉసిరికాయ 100 కేజీలు ఉంటుంది. 6. వెరీ గుడ్, 60 పాయింట్లు. అలా ఈ రౌండ్ అయ్యేసరికల్లా రంగారెడ్డి జిల్లా వాళ్ళు లీడ్ లో ఉన్నారు 60 పాయింట్లు. కర్నూలు జిల్లా వాళ్ళు లీస్ట్ లో ఉన్నారు. సెకండ్ రౌండ్ లో ఎలా ఆడతారో చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. ఇంటర్నేషనల్ టీ డే ఈ రోజున ఎందుకు జరుపుకుంటున్నారు, దాని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ రౌండ్ వరకు వేచి ఉండండి. చూడు కళ్యాణ్. ఏబిసిడి ఆ ఆర్డర్ లో చెప్పాలి. ఏ తాప్సీ, బి విక్రమ్, సి జెనీలియా, డి మంచు లక్ష్మి. ఫైనల్ ఏ తాప్సీ. కరెక్టా? ఏమనుకుంటున్నారు మీరందరూ? కరెక్టే, కరెక్టే. చూద్దామే. ఇక బి విక్రమ్. విక్రమ్ అవునా కాదా చూద్దాము. సి జెనీలియా. అదే అన్నారా మీరు? డి మంచు లక్ష్మి. ఇది కూడా కరెక్ట్ అయితే 40 పాయింట్లు వచ్చేసి మళ్ళీ మీరు ఆ లీడ్ ని కొనసాగిస్తారు. కళ్యాణి, రంగారెడ్డి వాళ్ళు లీడ్ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఈ రౌండ్ కూడా సూపర్ గా ఆడేశారు. ఖమ్మం వాళ్ళు చూడండి ఇప్పుడు ఎలా ఆడతారు. కొత్త బంగారు లోకం హీరో పేరేంటి? చెప్పరు. చెప్పండి ఇప్పుడు తొందరగా, టైం అయిపోతుంది, లేకపోతే ఏమి రావు. ఏ శృతి హాసన్. నెక్స్ట్ బి వచ్చేసి సుమా, ఐ థింక్. సి కొత్త బంగారు లోకం హీరో. డి వచ్చేసి శ్రీహరి. ఓకే ఫైనల్. ఏ శృతి హాసన్ అవునా కాదు మరి ఎవరు చెప్పండి. మనీషా కొయిరాల. అమ్మో, మనీషా కొయిరాల వరకు వెళ్ళారా మీరు? బి నేనా? అది నేనా? అది నన్ను చాలా రేర్ గా ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. కల్పన బానే ఐడెంటిఫై చేశారు. సి రాణా. డి శ్రీహరి గారు అన్నారు కానీ అది బాలకృష్ణ. శ్రీహరి. శ్రీహరి. రెండు కరెక్ట్, 20 పాయింట్లు. కర్నూల్ కమాన్, బాగా ఆడండి, అసలే పాయింట్లు తక్కువ ఉన్నాయి మనకి. ఏ బాలకృష్ణ. వచ్చేసి సి వచ్చేసి బ్రహ్మానందం. ఓకే. డి వచ్చేసి వెంకటేష. రాజశేఖర్. బి తెలియదు. ఫైనల్. ఏ బాలకృష్ణ గారు. కరెక్టే. చూద్దాం అవునా కాదా అని. బి చెప్పలేదు అసలు. ఎవరికైనా తెలుసు? ప్రభాస్. ప్రభాస్. ప్రభాస్ అవునా కాదా చూద్దాం. బ్రహ్మానందం గారు అన్నారు కానీ అలీ గారు.
ఎంత చేత చూడు చాయ చాయ రాజశేఖర్ గారు చూద్దాం. కరెక్ట్ 20 పాయింట్స్. హైదరాబాద్ వాళ్ళ ఆట ఎలా ఉంటుందో చూద్దాం. ఏ వచ్చేసి నాగ చైతన్య, సి సమంత, డి బి వచ్చేసి శ్రీకాంత్, డి తెలీదు. ఫైనల్ ఏ ఎవరన్నారు? నాగ చైతన్య కాదు. కాదా? మరి ఎవరు? రామ్. రామా? సరే చూద్దాం. మీరు నాగ చైతన్య అన్నారు. బి ఎవరన్నారు? తరుణ్. అది తరుణ్. చూద్దాం. ఇక సి వచ్చేసి సమంత. సమంత. అండ్ డి చెప్పలే కార్తీ. ఒకటే కరెక్ట్, 10 పాయింట్లు. అలా ఈ రౌండ్ అయ్యేసరికల్లా స్కోర్స్ ఇలా ఉన్నాయి. లీడ్ లో ఇంకా రంగారెడ్డి జిల్లా వాళ్ళే ఉన్నారు, లీడ్ కొనసాగిస్తున్నారు. అనసూయమ్మ, కర్నూలు ఇంకా లీస్ట్ లోనే ఉన్నారు, ఇంకా మీరు కొంచెం గెలిపించాలి. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. తెలుగు వాక్యం రివర్స్ లో వచ్చేటువంటి రౌండ్, రెడీయా? రెడీ. చూడండి మొదటి వాక్యం ఏంటో. కళ్యాణి, టీలలో ఎన్ని రకాల రుచి ఉన్నాయి చూద్దాం. టీలలో ఎన్ని రకాలు రుచి చూసావు? రుచులు ఉన్నాయి కాదు. -10. 10 పాయింట్లు మా దగ్గర పెట్టుకుని తర్వాత టాస్క్ పెడతాం. అప్పుడు ఎవరు బాగా ఆడితే వాళ్ళకి ఇచ్చేస్తాం. మీరు కూడా ఆడచ్చు అప్పుడు. సరే, ఎన్ని రకాల రుచులు చూసారు మీరు? సింధుజ, నేను లెమన్ టీ, గ్రీన్ టీ. టీ తాగనన్నావు? అంతే, అందులో మిల్క్, అది టీ పౌడర్ ఉండదు కదా. ఓహో, లెమన్ టీ. లెమన్ టీలో టీ పౌడర్ ఉండదా? ఆహా, లెమన్ లెమన్ తో చేస్తారు పౌడర్. పౌడర్ లెమన్ తో చేస్తారా? అంటే నిమ్మకాయ బంగారు తల్లి, నీకు ఎవరు చెప్పారమ్మా? అంటే ఇన్స్టెంట్ లెమన్ టీ దొరుకుతుంది కదా, అది యూజ్ చేస్తాం. ఎందులోకైనా సరే లెమన్ టీలోకి టీ పొడి వేయాల్సిందే. ఆహా, టీ పొడి ఏం, వాటర్ కలిపి లెమన్ పౌడర్ వేస్తే టీ అయిపోతుంది. లెమన్ పౌడర్ వేస్తారా? ఎస్. చేస్తారు చెప్పు నాకు కొంచెం. ఇన్స్టెంట్ లెమన్ టీ ఉంటుంది కదా, పౌడర్ లో ఏముంటుంది తెలీదు, పౌడర్ ఉంటుంది. ఓని ఆ లెమన్ పౌడర్ లో కొంచెం టీ పొడి కూడా కలుస్తుంది అన్నమాట. ఓకే, లేకపోతే అది లెమన్ టీ ఎందుకు అవుతుంది? అది లెమన్ పౌడర్ అవుతుంది కదా. అంటే టీ కలర్ లో ఉంటుంది కాబట్టి టీ అంటారు. ఒక గ్లాస్ నీళ్లు తీసుకో, అందులో లెమన్ పౌడర్ వేసేస్తే అయిపోయింది. లెమన్ పౌడర్ అనేది ఏమి ఉండదు, దాని లెమన్ పౌడర్ టీ పొడి కొంచెం వేసుకో. టీ పొడి వెయ్యం మేము. మీరు అలా తాగుతారా? ఇన్స్టెంట్ లెమన్ పౌడర్ దొరుకుతుంది మార్కెట్ లో, దాంట్లో కొంచెం టీ పొడి ఉంటుందని ఎవరైనా చెప్పండి అమ్మా. ఇవి కనుక ఇంగ్రీడియంట్స్ చదువుకుంటుందిలే సార్. ఈసారి వెళ్ళిన తర్వాత లెమన్ పౌడర్ లో ఏముందో చదువుకో. చదువుతాను. నీకు దండం పెడతా, ప్లీజ్ చదువుకో. అందులో ఏముందో నాకు ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టి. యా ష్యూర్. ప్లీజ్ చెప్పండి అమ్మా. లెమన్ టీ, గ్రీన్ టీ. అంగారం లేదు, చెప్పండి. అల్లం టీ. అల్లం టీయా? కల్పన, స్ట్రాంగ్ టీతోనే ఆగిపోయాను. గ్రీన్ టీ ట్రై చేశాను కానీ ఇంకా అసలు ఒక్కరోజే సిప్ చేసా. ఇంకా ఎప్పుడు టచ్ చేయకూడదని ఒక తన్నదన్నారా? దాన్ని ఈయన గారికి ఇస్తుంటా గానీ అప్పుడప్పుడు. అంటే మీకు నచ్చని ఆయనకి ఇస్తారా పాపం? ఆయన ఎట్టపోతే మనకేంటి? ఆయనకి ఇష్టం, రాజపడి తాగుతున్నాడుగా అందుకని చెప్పేసి ఇస్తంట. ఓకే, అది విషయం. కళ్యాణి, అల్లం టీ, గ్రీన్ టీ, లెమన్ హనీ టీ, ఎలాయచీ టీ. ఓకే, జనరలీ మనం ఎక్కువగా తాగే టీలు ఇవే అంటే. ఇవి కాకుండా మనకి ఈ మధ్య కాలంలో టీ కల్చర్ కొంచెం బాగా పెరిగి జాస్మిన్ టీ, ఆరెంజ్ టీ, దాల్చిన చెక్క టీ, ఆపిల్ టీ, వెనిలా టీ, ఇలా చాలా రకాల టీలు వచ్చాయి. న్యూట్రీషియస్. బంతిపూల టీ కూడా ఉంది తెలుసా? ఏంటి ఉంది? బంతిపూల రెక్కలేస్తారా? లెమన్ పౌడర్ వేసుకొని టీ చేయగలేంది? బంతిపూల టీ ఉండకూడదా? సో టీలో ఎన్ని 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 వెరైటీలు ఉన్నాయో అసలు చెప్పడానికి లేదు. అందులో మళ్ళీ టీ డస్ట్ వేరేగా ఉంటుంది, టీ లీవ్స్ వేరేగా ఉంటుంది. నాకు బేసికలీ తను చెప్పినట్టుగానే చిన్నప్పటి నుంచి ఈ టీ అలవాటు పడ్డ వాళ్ళకి కొంచెం పాలు, పంచదార,
నీళ్లు టీ పొడి అలవాటు పడ్డ వాళ్ళకి గ్రీన్ టీ తాగడం చాలా కష్టమైన పని. నేను ఆ మధ్య అందరూ గ్రీన్ టీ అని తాగుతుంటే ట్రై చేశాను. అంతే, మన వల్ల కాదు, అంత ఆరోగ్యకరమైనది మన వల్ల కావట్లేదు. కావాలంటే మనం సన్నగవడానికి తాగాలంటారు కదా. అవును, కావాలంటే రన్నింగ్ ఏం చేయొచ్చులే కానీ మనం వాకింగ్ ఇలాంటివన్నీ మన వల్ల అవదు. ఇంకోటి నేను ట్రై చేశాను కొంతకాలం, అయితే ఈ నిజంగానే ఈ గ్రీన్ టీ కొంచెం మన బాడీలో ఉండే వాటర్ లాగేస్తుంది. అది లాక్క లాక్క నా మొహం మీద ఉండే వాటర్ లాగేసింది. ఏదో కొంచెం కాస్త నా బుగ్గలు ఉన్నాయి ఇక్కడ, అది మొత్తం లాగేసి నేను అయిపోయా ఏమైంది అని ఆలోచించి, అమ్మో మనం గ్రీన్ టీ ఎక్కువ తాగేస్తున్నామని కట్ చేసేసాను. ఇంకా కొన్ని వెరైటీ టీలు ఉన్నాయి, అవి చెప్తాను. ఇవి కాకుండా అంటే జనరలీ బ్లాక్ టీ, గ్రీన్ టీ, వైట్ టీ, లెమన్ టీ వరకు చెప్పుకున్నాం. సంపంగి టీ, పుదీనా టీ, అల్లం టీ, ఆలకల టీ ఇవి చెప్పాము. లైట్ టీ, స్ట్రాంగ్ టీ, ఇంకా ఇరానీ చాయ్, స్పైసీ చాయ్, ధమ్కీ చాయ్, కాశ్మీరీ చాయ్, మసాలా చాయ్లు కూడా ఉన్నాయి. అంటే ఎవరికైనా ధమ్కీ ఇస్తూ తాగుతావా చాయ్? ధమ్కీ చాయ్ తాగుతావా? మసాలా చాయ్ తాగుతావా? కాశ్మీర్ చాయ్ తాగుతావా? అరే ఇరానీ చాయ్ తాగుతారా బాయ్? అందులో హైదరాబాద్ లో అంటే మళ్ళీ ఇరానీ చాయ్ బాగా ఫేమస్. సో ఇవన్నమాట మనకు ఉండేటువంటి రకరకాల టీలు. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ చూడండి. అనసూయమ్మ, అనవసరంగా కర్నూలు వాళ్ళు బజార్ నొక్కి పాయింట్లు లేని టైంలో పాయింట్లు పోగొట్టుకుంటున్నారు. -10. ఎవరికైనా తెలుసా? ఆట అంటే ఆట, మాట అంటే మాట. చూద్దాం. ఆట అంటే ఆట, మాట అంటే మాట. ఇది కరెక్ట్, చెప్పలేదు ఎవరు. నెక్స్ట్. కళ్యాణి, టీ పొడి ఏ ఆకు నుండి వస్తుందో చెప్పగలవా? చూద్దాం. టీ పొడి ఏ ఆకు నుండి అన్నావు కదా, నుంచి అది వస్తుందో చెప్పగలవా? అయ్యో, ఒక్క అక్షరం తప్పైనా తప్పేగా. -10. నుండి నుంచి రెండు, కానీ రౌండే అది కదా, ఒక్క అక్షరం కూడా తప్పు పోకుండా చెప్పడం. అందుకని నుండి నుంచి అయినా, నుంచి నుండి అయినా పోతుంది. ఇంతకి టీ పొడి ఏ ఆకు నుంచి వస్తుంది? ఆ టీ ఎస్టేట్స్ ఉంటాయి కదా, భలే అందంగా ఉంటాయి. అక్కడ వాళ్ళు తెంపుకొని అలా బుట్టలో వేస్తూ తిరుగుతూ ఉంటే మనకు చూడడానికి బాగుంటుంది, కానీ దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో వాళ్ళకి. అలాగే ఫ్యాక్టరీల్లో ఈ తీసుకెళ్లినటువంటి ఆకులన్నింటినీ మళ్ళీ శుభ్రంగా మంచి వాటిని ఏరి వాటిని ప్రాసెసింగ్ కి పంపించడం, అదంతా చాలా కష్టమైన ప్రాసెస్. అందుకే ఈసారి నుంచి టీ పెట్టిన తర్వాత ఊరికే పడేయొద్దు, ఎంత కావాలో అంతే పెట్టుకోండి. ఎంత కష్టపడితే ఇంత టీ పొడి అవుతుందో తెలుసా? ఇంతకీ ఈ టీ డే ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారో తెలుసా? December 15, 2005 నుంచి జరుపుతున్నారు. ఎందుకు జరుపుకుంటున్నారో తెలుసా? ఈ తేయాకుల కార్మికుల బాగోగులు ఇంకా బాగుండాలని, వాళ్ళు వాళ్ళ ఇంకా అభివృద్ధి చెందాలని, వాళ్ళ మంచి కోసం జరుపుతూ ఉన్నారు. అలాగే టీ బిజినెస్ బాగా పెరగాలి అని, ఈ టీ కల్చర్ ఇంకా బాగా పెరగాలని చెప్పి అందుకనే టీ డే జరుపుకుంటూ ఉన్నారు. ఏంటంటే కాఫీకి బాగా ఆదరణ ఉంది, అలాగే టీకి కూడా విపరీతమైనటువంటి ఆదరణ ఉంది. దాని వెనకాల కష్టపడేటువంటి కార్మికులందరికీ తగిన లాభం జరగాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, తప్పకుండా. వరల్డ్ టీ డే ఏ దేశాల్లో ఎక్కువగా జరుపుకుంటారు అంటే బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, వియత్నాం, ఇండోనేషియా, కెన్యా, మలావి, మలేషియా, ఉగాండా, ఇండియా అండ్ టాంజేనియా. ఈ దేశాల్లో టీ ఆకు ఎక్కువగా పండుతుంది, అందుకని ఈ దేశాల్లో ఎక్కువగా జరుపుకుంటారు. అలాగే చైనా కూడా. ఓకే, నేను లాస్ట్ టైం చైనా వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఏంటంటే కంటిన్యూస్ గా రోజంతా ఒక టీ పాట్ పెట్టేసుకుని ఉంటారు సిమ్ లో. అందులో మనలాగా షుగర్ వేసేసి మిల్క్ అలాంటివే ఉండవు. ఈ హెర్బల్ టీ ఏదైతే ఉంటుందో అది మరుగుతూ ఉంటుంది. ఎవరి ఇంట్లోకి అడుగు పెట్టినా ఫస్ట్ వాళ్ళకి ఆఫర్ చేసేది మంచినీళ్లు కాదు, టీయే ఆఫర్ చేస్తారు. అలాగే టీ తాగడంలో కూడా ఒక ప్రొసీజర్ ఉంది. అందరూ ఒక సర్కిల్ టేబుల్ దగ్గర కింద కూర్చొని ఆ టీ సిప్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో టీ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఆ టీ హెల్త్ కి చాలా యూస్ఫుల్. ఇలా మిల్క్ వేసేసి తాగే వాటికి ఎక్కువ మరిగించే కొద్దీ అసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇంటర్నేషనల్ టీ డే కదా సుమా, మళ్ళీ ముక్క రౌండ్ టీ తాగుదామా? తాగాలనుందే బాబు, టీ తీసుకురండి అమ్మా. చాయ్ బాబు, చాయ్ 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 గరం గరం చాయ్. కొంచెం టీ పొడి తగ్గినట్టుంది, స్ట్రాంగ్నెస్ తగ్గింది, పర్వాలేదు. ఇందాకే ఒకటి తాగాం కదా,
మరి అన్ని టీలు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఒకప్పుడు ఏంటంటే మనకి ఇదిగో ఇలా గాజు గ్లాస్ లో లేకపోతే స్టీల్ గ్లాస్ లో టీ తాగేవాళ్ళు అంతవరకు ఓకే, గానీ ఈ మధ్య కాలంలో ఆఫీసుల్లో ఆ పేపర్ గ్లాసుల్లో ఇస్తున్నారు కదా దానికేమో వ్యాక్స్ పోత ఉంటుంది. ఆ వ్యాక్స్ పోతతో తాగితే మెల్లిమెల్లిగా రోజు తాగే కొద్దీ లోపలికి వెళ్తూ ఉంటుంది వ్యాక్స్, కరిగిపోతుంది. డ్రైవర్ బాబులకు ఈ ఛాయే పెట్రోల్, డాక్టర్ బాబులకు ఈ ఛాయే టానిక్, లేబర్ అన్నలకు టీ నీళ్ళే తీర్థాలు, విద్యార్థుల చదువులకు టీ నీళ్ళే విటమిన్లు. ఓకే నెక్స్ట్. కళ్యాణి చందమామ రావే జాబిల్లి రావే, చందమామ రావే జాబిల్లి రావే, కొండెక్కి రావే కోకి పూలు తేరే, నాకు చందమామ కావాలి. తెప్పిద్దాం చిన్నప్పటి నుంచి ఇదే అబద్ధం చెప్పి 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 చాలా మంది అమ్మలు అన్నం తినిపించేశారు చందమామ వస్తుంది 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 అని. చూద్దాం చందమామ రావే జాబిలి రావే కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్స్. నా దగ్గర 30 పాయింట్స్ ఉన్నాయి, ఇప్పుడు టాస్క్ పెడతాను, ఎవరు బాగా ఆడితే వాళ్ళకి ఇచ్చేస్తాను. ఓకేనా? ఇక్కడ 4 స్టిక్కర్స్ పెట్టాము, మీ కళ్ళ గంతలు పెట్టేస్తాము. మీరు ఎస్టిఏఆర్ వరసలో అంటించాలి కరెక్ట్. ఓకే, వరసలో అంటించడం అంటే మీరు ఒకటి అంటించేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ దానికి వెళ్ళిపోవడమే. ఫైనలీ అది ఎస్టిఏఆర్ కరెక్ట్ ఫామ్ అయిపోతే అతి తక్కువ టైంలో ఎవరైతే అది పెడితే వాళ్ళకి ఆ 30 పాయింట్స్ ఇచ్చేస్తాను. ఓకే, స్టార్ట్. ఎంత తక్కువ టైంలో పెడితే ఫస్ట్ ఎస్ పెట్టండి, మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది, లేదంటే మళ్ళీ మీరు డబుల్ గమ్ టేప్ వెతకాలి. బాగా చేతులు జాపి ఇంకా స్టిక్కర్లు ఇవతల అవతల ఉన్నాయో చూసుకోండి. ఓకే, తీసేయండి కళ్ళగ్గంతులు. 51 సెకండ్లు పట్టిందండి ఇది పెట్టడానికి. సో చూద్దాము రంగారెడ్డి వాళ్ళకన్నా తక్కువ టైంలో ఎవరైనా పెడతారా అని. స్టార్ట్. తప్ప అన్ని దొరికాయండి మీకు ఇప్పటి వరకు. ఎక్కడ ఇదేనా? ఇది చెప్పే గేమ్ కాదండి, ఆడే గేమ్. యు ఆర్ ష్యూర్ కదా మీకు స్టార్ స్పెల్లింగ్ తెలుసు కదా? యా. ఓకే అండి, మీరు ఇంకా ఆపేయచ్చు ఆడడం, ఎందుకంటే ఇప్పటి వరకు రంగారెడ్డి వాళ్ళ టార్గెట్ 51 సెకండ్స్ అయితే మీరు 1 మినిట్ 10 సెకండ్స్ దాటేశారు. ఇంకా ఆడి పెట్టినా పెద్ద లాభం ఉండదు, మేము చూడడం తప్ప. థ్యాంక్ యూ. రంగారెడ్డి వాళ్ళకి ఇంకా ఛాన్స్ ఉందండి గెలవడానికి, మీరు 50 సెకండ్స్లో పెడితేనే మీకు ఛాన్స్ ఉంటుంది, ఆడండి. కర్నూలు వాళ్ళు ఫాస్ట్ 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 ఇంకొకటి అంతే 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 అంతే. సూపర్, 40 సెకండ్స్. ఇక రంగారెడ్డి వాళ్ళకి ఛాన్స్ లేదు, కర్నూలు వాళ్ళకి అవకాశం ఉంది. టార్గెట్ తెలుసు కదా 39 సెకండ్స్. కర్నూలు వాళ్ళకి వస్తుందా హైదరాబాద్ వాళ్ళకి వస్తుందా 30 పాయింట్స్ చూద్దాం. తీసి పెట్టేశాను
ఓకే టైమ్ అప్, ఇంకా ఆడక్కర్లేదు, తీసేయచ్చు కళ్ళకి గంతలు, ఎందుకంటే 40 సెకండ్స్ దాటేసింది కాబట్టి. అంటే హైదరాబాద్ వాళ్ళకి ఛాన్స్ లేదు, కర్నూలు వాళ్ళకి 30 పాయింట్స్. అబ్బా, కర్నూలు వాళ్ళ పంట పండింది, అసలే లిస్ట్ లో ఉన్నారు. ఈ స్కోర్ తో మీరు ఇప్పుడు 70 అంటే సెకండ్ పొజిషన్ కి వచ్చారు. అలా ఈ రౌండ్ అయ్యేసరికల్లా స్కోర్స్ ఇలా ఉన్నాయి. తదుపరి రౌండ్ రాస్కోరా సాంబా. ఇప్పుడు డైలాగుల రౌండ్, డైలాగ్ వినండి. అలనాడు బ్రహ్మ మానవుల తలరాతలు రాయటంలో కాస్త అలసిపోయి తలనొప్పితో ఉంటే సరస్వతీదేవి తీవ్రంగా ఆలోచించి పాలకడల నుండి పాలను, శివుని తలపై గంగమ్మనడిగి నీళ్లను, మన్మధుని చెరుకు విల్లు నుండి చక్కెరను, ఊటి ఉద్యానవనం నుండి తేయాకును తెప్పించి అన్నిటినీ కలిపి అగ్ని సాక్షిగా కాచి వడబోసి ఇచ్చిందో చక్కని చిక్కని టీ. అది తాగిన బ్రహ్మ ఆనాటి నుండి ఈనాటిదాకా రెస్టు లేకుండా సృష్టి కొనసాగిస్తూనే ఉన్నాడు. అంత మహత్తున ఈ టీకి మరో పేరే చాయ్ మేరా భాయ్. మీరు విన్న ఈ గొంతు ఏ హీరోది? అనసూయ. చిరంజీవి. చిరంజీవి కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. ఈ డైలాగు ఏ సినిమాలో? కళ్యాణి. మృగరాజు. రైట్ ఆన్సర్, 10 పాయింట్స్. నెక్స్ట్ డైలాగ్. ఫస్ట్ టైం మీ అవుట్ హౌస్ కి వచ్చా, టీటీ ఫిల్ ఇవ్వలేవా? లేకపోవడం ఇక్కడే పోవడమే కదా, ఇక్కడ పాలనే కదా, 5 నిమిషాలు టీ పెట్టుకొస్తా. టీ కాఫీ అంటే చాలా ఇష్టం బాబా, కక్కుడు తెలుస్తాను. సూపర్ గా ఉంటది, తాగండి. మసాలా టీ అదిరిపోయిందండి, మీ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉందండి గురుగారు, కొంచెం వస్తారండి. టైగర్ గారి టీ అదిరిందండి. పాలు ఎక్కడవి? ఇక్కడే. అవి కుక్కకు పెట్టానుగా, నేను టీ పెట్టా. నేను తాగి పెట్టా, కుక్క తాగి నేను కలిపి పెట్టా, అందుకే టీ తగినది పట్టుబట్ట. ఈ సంభాషణలో హాస్య నటులు ఎవరు? కళ్యాణి. వేణు మాధవ్. ఇంకా నటులు కావాలి మాకు, ఇద్దరు కావాలి. ఫాస్ట్ కల్పన. రవితేజ. వేణు మాధవ్. హాస్య నటులు ఫాస్ట్ అనసూయ. హాలి. ఫాస్ట్ సింధు. రవితేజ. వేణు మాధవ్. వేణు మాధవ్. బ్రహ్మానందం. బ్రహ్మానందం పేరు చెప్పుంటే ఇచ్చేవాళ్ళం కదా. సరే నెక్స్ట్ క్వశ్చన్ వినండి. ఈ సంభాషణ ప్రకారం పాలతో ఏ టీ పెట్టారు? సింధూజ. లెమన్. సారీ. ఫాస్ట్ కళ్యాణి. ఫాస్ట్ కల్పన. ఫాస్ట్ అనసూయ. మిల్క్ టీ. మిల్క్ టీ కాదు, మసాలా టీ. ఎవరు చెప్పలేదు. నెక్స్ట్ డైలాగ్. రండి బాబు రండి, రెండు టీలకు ఒక టీ ఫ్రీ. మంచి తరుణం మించిన దొరకదు, అది ఒక్కరోజు మాత్రమే. ఏమిటి చిదంబరం విశేషం? సిటీలో రిబేట్ నగర టీ కొట్టికి రిబేట్ ఇస్తున్నాను, రెండు టీలకు టీ ఫ్రీ. బిజినెస్ ప్రాక్టీస్ ఇదిగో, అది ఒక్కరోజు మాత్రం. ఇదిగో రామయ్య బాబాయ్, విక్షయ్య బాబాయ్, మీరందరూ టీ తాగండి, డబ్బులు నేను ఇస్తాను. పన్నోళ్ళు ఎంతమంది లెక్క? నాతో నీతో కలిపి మొత్తం 16 మంది. చిదంబరం, 16 టీలు అయితే ఎన్ని ఫ్రీ తెలియదు? 16 తాగితే 8 ఫ్రీ. ఓహో, టీ తాగే మీ ఆరుగురు, మీ ఇద్దరు 8 మంది వెళ్ళిపోండి. 8 టీ తాగితే ఎన్ని ఫ్రీ? 8 తాగితే 4 ఫ్రీ. 4 ఫ్రీ. ఇదిగో మీ ముగ్గురు, నువ్వు వెళ్ళిపోండి. 4 తాగితే 8 ఫ్రీ. 4 టీలు తాగితే 2 ఫ్రీ. మీ ఇద్దరు వెళ్ళిపోండి. 8 టీ తాగితే 8 ఫ్రీ. 2 టీలు తాగితే 1 ఫ్రీ. ఇంత తీసుకో, అక్కడ ఇచ్చుకో. తీసుకో, ఇదే డబ్బులే. ఇంకా డబ్బులు ఏంట్రా నీ గూటలో? 16 టీ తాగితే 8 ఫ్రీయా? అవును. 8 టీ తాగితే 4 ఫ్రీయా? చెప్తా. 4 టీ తాగితే 2 ఫ్రీయా? 2 టీ తాగితే 1 ఫ్రీయా? అవును. ఒక్కటి వీడు తాగాడు, నేను తాగలేదు. ఈ సంభాషణ ప్రకారం 4 టీలు తాగితే 8 ఫ్రీ? అనసూయ. 2. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 10 పాయింట్లు. ఈ సంభాషణలో టీ అమ్ముతున్న నటుడు ఎవరు? అనసూయ. ఆలి. కాదు, ఫాస్ట్ సింధూజ. కళ్ళు చిదంబరం. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. నెక్స్ట్ డైలాగ్. అయితే ఇంకో పందెం కలుసుకుందామా? దేని మీద? ఇడ్లీ మీద, చపాతి మీద? కాదు, టీ మీద. టీ మీద? యా. అరే టీ ఒకటి తీసుకురారా. తెస్తున్నా సార్. ఏంటా టీ మీద పందెం? ఇప్పుడు టీ కప్పుకి హ్యాండిల్ ఏ పక్కన ఉంటది? ఇప్పుడు టీ కప్పుకి పట్టుకునే కొక్యం అంటే హ్యాండిల్ ఏ వైపు ఉంటది? చెబితే 500 రూపాయలు నేను ఇస్తా. చెప్పకపోతే 500 నేను ఇవ్వాలి. 1000 రూపాయలు ఇవ్వాలి. ఓ బోర్డు పందెమా? సరే, ఎటు పక్క ఉంది హ్యాండిల్? ఇదిగో రైట్ సైడ్. రైట్ సైడ్ ఉంది. అది ఇప్పుడు నా సైడ్ ఉంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్ ఉంది. ఇప్పుడు నీ వైపు ఉంది. ఒక ప్రశ్నకు ఒకటే సమాధానం ఉంటుంది, 4 సమాధానాలు. కరెక్ట్ గా చెప్పు, కప్పు హ్యాండిల్ ఏ వైపు ఉంది? అరే క్లియర్ గా తెలుస్తుంది కదా, నీ వైపే ఉంది. అప్పు నాయన, నువ్వు చెప్పలేకపోతే చెప్పు, నేను చెబుతాను. పందెం ఓడిపోయావా?
నువ్వు ఓడిపోతే 500 ఇవ్వాలి. ఇస్తాను ముందు నువ్వు 1000 రూపాయలకి మాస్టర్ పట్టుకోండి. ఇప్పుడు కప్పుకి హ్యాండిల్ బయట వైపు ఉంది. బయట వైపు ఈ సంభాషణ ప్రకారం టీ హ్యాండిల్ ఎక్కడుందన్నారు ఏవిఎస్ గారు? కల్పన పైవైపు. పైవైపు తప్పు సమాధానం. అనసూయ ఫాస్ట్. సింధూజ బయట వైపు ఉందండి. బయట వైపు కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. ఏవిఎస్ గారితో మాట్లాడుతున్న మరో నటుడు ఎవరు? కళ్యాణి. బ్రహ్మానందం. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. లీడ్ లో ఉన్నారు ఇంకా రంగారెడ్డి జిల్లా వాళ్ళే. ఏ గిఫ్ట్ కావాలి మీకు? రైస్ కుక్కర్ తీసుకోండి. అనుకోని పరిస్థితుల్లో కర్నూలు వాళ్ళు సడన్ గా లీడ్ లోకి వచ్చేసారు. కర్నూలు వాళ్ళకి ఏం కావాలి? బౌల్సా? ఓకే తీసుకోండి. తర్వాత లీడ్ లో హైదరాబాద్. అండ్ ఖమ్మం మీరు లీస్ట్ లోకి వచ్చారు. ఇప్పుడు తీసుకోండి. ఆఖరి రౌండ్ ఆడాడుకుందాం రా. సో లీడ్ లో ఉన్నటువంటి పార్టిసిపెంట్ పోడియం మీద ఈ షీల్డ్ పెట్టేస్తున్నాను. ఈ రౌండ్ తర్వాత ఎవరు విన్ అవుతారో వాళ్ళ దగ్గర ఉంటుంది అన్నమాట ఇది. ఓకే రంగారెడ్డి జిల్లా కళ్యాణి పట్టుకో. థ్యాంక్ యూ. పెట్టుకునే దగ్గర. ఇప్పుడు ఇది ఇలా వెయ్యాలి. అయ్యో అలా వేయద్దు. దాంట్లోకి వేయాలి. అయ్యో ఇట్లకూడదు. అలా వేసి దీన్ని తీసుకొని వెళ్ళి అంటించండి. పెట్టి దీన్ని తీసుకొచ్చి ఇక్కడ వేయాలి. ఓకే రింగులో నిలబడే రింగులు వేయాలి. అది పెట్టిన తర్వాతే రింగు తీసుకొని వెళ్ళి పెట్టాలి. అలా పెడితే 30 పాయింట్లు వస్తాయి. ఇక్కడ వేసినందుకు 10, ఆ ఎర్ర డబ్బాకి 10, రింగుకి మళ్ళీ ఇంకో 10. రెడీ 1 2 3 గో. రింగు రింగు రింగు. ఒక సెట్కి 30. సో 30, 60, 90, 120 పాయింట్లు. కాసేపు రంగారెడ్డి నుంచి ఆ షీల్డ్ తీసుకొని వెళ్ళండి. తీసుకోండి షీల్డ్. రెడీ 1 2 3 గో. తొందరగా ఆడండి అనసూయమ్మ. కర్నూలుకి షీల్డ్ తెచ్చుకోవాలి. వెరీ గుడ్. బాగా ఫాస్ట్గా ఆడుతున్నారు. టైమ్ అప్. 30, 60, 90, 120, 150, 180. కర్నూలు లీడ్. తెచ్చుకోండి షీల్డ్. రెడీ 1 2 3 గో. షీల్డ్ వెనక్కి తెచ్చుకోవాలి. రంగారెడ్డి కర్నూలు దగ్గర ఉండిపోయింది. కర్నూలు చాలా బాగా ఆడారు. ఫస్ట్ 2 రౌండ్స్ లీస్ట్ లో ఉన్నా లాస్ట్ కల్లా ఫుల్ స్వింగ్ లోకి వచ్చేసారు.
స్వింగ్ సారా స్వింగ్ సారా స్వింగ్ సారా స్వింగ్ సారా. టార్గెట్ 170. షీల్డ్ అక్కడే ఉండిపోయింది, ఇటువైపు రావట్లేదు. సింధు హైదరాబాద్, మీ టార్గెట్ 200. ఇవాళ హైదరాబాద్ షీల్డ్ తీసుకెళ్తుందా లేదా కర్నూలు తీసుకెళ్తుందా చూద్దాం. కర్నూలు షీల్డ్ గట్టిగా పట్టుకోండి, వదలొద్దు. హైదరాబాద్ లాక్కునే ప్రయత్నం చేయండి. రెడీ, 1 2 3 గో. ఎస్, కమ్ ఆన్, పరుగు. టార్గెట్ కదా, టై కూడా కాలేదు. అంటే ఇవాళ విన్నర్ ఫస్ట్ 2 రౌండ్స్ లో లీస్ట్ లో ఉన్న ఆ 3 రౌండ్ లో మీరందరూ ఇచ్చినటువంటి పాయింట్లతో 30 పాయింట్లు సొంతం చేసుకుని హైయెస్ట్ లోకి, సెకండ్ హైయెస్ట్ లోకి వచ్చి ఆ తర్వాత విన్ అయిన కర్నూల్. మేరే జిగర్ జాను నా పక్కా సిటిస్తాను నా గ్లామర్ నీకే గిఫ్ట్ పాటు చెయ్యా. కంగ్రాచులేషన్స్, థాంక్స్. గీజర్ గెలుచుకున్నారు మీరు. ఈ రోజు కర్నూలు నెక్స్ట్ స్టేజ్ ఎలానో తెలుసుకోవాలి అనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. బై బై.